రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరూపేట మండలంలో హరితహారం నీరు గారుతుందని గురువారం రోజున సిటీ న్యూస్లో వార్తను ప్రసారం చేయగా దానికి స్పందించిన ఎంపీడీఓ తొలగించిన మొక్కల వద్దకు చేరుకొని పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ రామకృష్ణ మాట్లాడుతూ మొక్కలు తొలగించిన వ్యక్తిని హెచ్చరించామని, తొలగించిన మొక్క చోట మళ్లీ మొక్కలు నాటడం జరిగిందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వేరే కోపంతో మొక్కలు నాశనం చేయడం సరికాదన్నారు. హరితహారంలో నాటిన మొక్కలు నరికివేసినా తొలగించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. మండల ప్రజలు రోడ్ల వెంబడి నాటిన మొక్కలు పెద్ద చేసే బాధ్యత ప్రజలు తీసుకోవాలని అన్నారు. అందరూ అహర్నిశలు శ్రమించి హరితహారం కార్యక్రమం విజయవంతం చేస్తున్నారని, ఇంటికి 6 మొక్కలు ఇవ్వడం జరిగిందని, వాటిని ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో నాటుకోవాలన్నారు. మండలంలో నాటిన చెట్లను నరికివేసినట్టుగా తెలిస్తే, తొలగించినట్టుగా తెలిస్తే మేము వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పేట మండలంలోని కోనరేపూడి గ్రామంలో నిన్న 3 మొక్కలు గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడం జరిగింది. ఆ వార్త కథనానికి స్పందనగా ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఆ 3 మొక్కలు తొలగించిన వ్యక్తిని మేము హెచ్చరించి ఆ 3 మొక్కలు కూడా ఇక్కడ పెట్టించడం జరిగింది. ఇక్కడ కోనరావుపేట గ్రామంలో చూసినట్లయితే ఇరు వైపులా కూడా మొక్కలు చాలా ఏపుగా మంచిగా పెరిగినాయి. ఈ అంతా యువ సహకారం, ఈ చుట్టుపక్కల ఉన్న రైతుల సహకారం వల్లనే ఇదంతా సాధ్యమైంది. కానీ ఎవరో గిట్టు నచ్చని వ్యక్తులు కొంతమంది దేని మీద కోపంతో మొక్కల్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు. ఎవరైనా కానీ ఈ అర్ధహారంలో నాటిన మొక్కల్ని తొలగించిన, దాన్ని నరికివేసిన చట్టరీత్యా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అవసరమైతే నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేయడానికి సిద్ధంగా ఉంటాము. కాబట్టి ఇలాంటి ఎవరు కూడా మీరు మా దృష్టికి వస్తే వెంటనే చెప్పండి, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ కూడా మండలంలో ఇలాంటి రిపీట్ కావద్దు. నేను చెప్పేది ఒక్కటే, గ్రామంలో అన్ని మన మండలంలోని అన్ని గ్రామ ప్రజలందరికీ చెప్తున్నాను, రోడ్ల వెంబడి పెట్టిన ప్రతి మొక్కను బతికించండి, అవసరమైన దానికి సపరేట్ చేయండి. దాన్ని పెద్ద చేసే బాధ్యత ప్రజలే స్వచ్ఛందంగా స్వీకరించి దాన్ని ఏపుగా పెరిగేటట్టు చేయండి. ఓకే, ముఖ్య సిబ్బంది కానీ, గ్రామపాలక సిబ్బంది కానీ, అలాగే ఈజీఏ సిబ్బంది అందరూ కూడా అహర్నిశకర శ్రమించి హరితహారాన్ని విజయవంతం కృషి చేస్తున్నారు. అట్లాగే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందరూ కూడా మొక్కలు పెంచుకునే విధంగా, అలాగే ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇవ్వడం జరిగింది. అవి కూడా ఇంటికాడ ఖచ్చితంగా పెట్టుకొని ఈ హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. మరొకసారి హెచ్చరించడం ఏంటంటే, ఎవరు కూడా మొక్కల్ని జోలికిపోవద్దు, మొక్కల్ని నాశనం చేయొద్దు. నాశనం చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.